తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నుండి శబరిమలకు మహాపాదయాత్రకు వెళ్తున్న అయ్యప్ప స్వామి దీక్షాపురులను గురువారం రాత్రి గుత్తి పట్టణానికి చెందిన అయ్యప్ప స్వామి మిత్రబృందం ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం పట్టణంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో ముందుగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అయ్యప్ప స్వాముల దీక్షాపురులకు అల్పహారం ఏర్పాటు చేసి విడిదిని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వాములందరికీ అల్పాహారం ఏర్పాటు చేయడంతో పాటు విడిదిని కూడా ఏర్పాటు చేశారు. అనంతరం హైదరాబాద్ గురుస్వామి మాట్లాడుతూ, ఈ నెల 16న హైదరాబాద్ నుండి 110 మంది అయ్యప్ప స్వాములతో ఈ మహాపాదయాత్రను ప్రారంభించామన్నారు. రేపు నెల 22న శబరిమలకు ఈ పాదయాత్ర చేరుకుంటుందని వారి సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గుత్తి పట్టణానికి చెందిన అయ్యప్ప స్వామి మిత్రబృందం పాల్గొన్నారు. ఈ నెల 16 నుండి హైదరాబాద్ నానకరావు నుండి ఈ యొక్క పాదయాత్ర బయలుదేరి ఇవాళకి 11 రోజు గుత్తి చేరుకున్నాం స్వామి. గుత్తిలో అయ్యప్ప స్వామి బృందం వారు ఇక్కడ మాకు ఒక స్టే స్థలం ఇచ్చారు, మరియు ఇక్కడ అల్పారం చేపించారు స్వామి. ఈ యొక్క గ్రూప్ వాళ్ళందరూ ఎప్పుడు సుఖ సంతోషం ఆరోగ్యంగా ఉండాలని అరుపు దైపు కోరుకుంటున్నాం స్వామి. స్వామి.